కలగలేదు, ప్రాథమిక హక్కులు కాపాడానని ఆయన చెప్తున్నారు. కానీ అది కూడా అతిశయమే, ఎందుకంటే ఉద్యోగులు కార్మికులు ఎవరు ఎప్పుడు ఆందోళన చేయాలన్నా ముందుగానే ముందస్తు అరెస్టులు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. మీడియా మీద ఒక విధమైన తీవ్రమైన ఒత్తిడి కొనసాగింది. అనేక మందిని పోస్ట్ వాళ్ళను పెట్టిన వాళ్ళను వాళ్ళ తీవ్రంగా ఉన్నాయని అరెస్ట్ చేయటము ఇవన్నీ చాలా ఘటనలు జరిగాయి. జగన్ కూడా తన హయాంలో జరిగిన వాటిని ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన వాటిని వీటన్నిటికీ పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండు వేరువేరు డొమైన్స్ ఇవి. పైగా అప్పుడు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తగా శాంతిని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ ఇమేజ్ మార్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందనేది వాస్తవం. సరే, ఎక్స్చేంజ్ పాలసీ మీద కూడా నిన్న వీళ్ళు మాట్లాడడం జరిగింది, శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అయితే దాంట్లో ఒక కీలకమైన పాయింట్, నా పాయింట్ చంద్రబాబు ఈరోజు చెప్పిన ఎక్కువ భాగం, ఇదివరకు మీడియాలో మనం తరచూ రఘురామకృష్ణరాజును కొట్టడం కానీ తనని అరెస్ట్ చేయడం చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇవన్నీ, వైరల్ ఇవన్నీ వైరల్ అయిన విషయాలు ఎక్కువ భాగం. సార్, ఆ బయట ఒకసారి విందాం సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, బయట ప్లే చేయండి అమ్మా. కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎన్క్వైరీ కేసు దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బయట. స్కామ్ ఇది దోపిడీ, వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట్ పగ ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళక్కడ లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు, వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ అకౌంటబిలిటీ. అంటే అతిపెద్ద విషయాల్లో వివాదాస్పదమైన లేకపోతే అవినీతి భరితమైన దాంట్లో మద్యం, ఆ బ్రాండ్లు సరిగ్గా లేవు. నిన్న కూడా నేను చెప్పా కదా, ఒక మాజీ జగన్ మంత్రివర్గ సభ్యుడే ఒక ఆయన ఏం చెప్పాడు ఆ బ్రాండ్ల గురించి, వాటన్నిటి గురించి. ఆ తర్వాత వాటిని అమ్మకాలలో కానీ కల్తీ మధ్యలో కొన్నిసార్లు రావటం కానీ ఈ విషయాలన్నీ ఉన్నాయి. అయితే దీని వల్ల ఎంత అయిందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 18,000 కోట్లు అని చెప్పాడు, విష్ణుకుమార్ రాజు ఏమో లేచి బీజేపీ సభ్యుడు 30,000 కోట్లు మీ లెక్క అన్నారు. కాదు అసలు 100,000 కోట్లు అని అని కొంతమంది. సో ఇవన్నీ మేము ఇంకా తేల్చాల్సి ఉంటుంది అన్నారు. తప్పకుండా తేల్చండి. అలాగే ఎలా జరిగాయి, భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉండడానికి పద్ధతులు ఏంటి అనేది కూడా కట్టుదిట్టాలు చేస్తే చాలా బాగుండేది, బాగుంటుంది. అది వరకు కూడా బెల్ట్ షాపులు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో మొత్తం మీద కుటుంబాలకు, మహిళలకు, పిల్లలకు, పరిసరాలకు ఈ మద్యం అనేదాన్ని ప్రభుత్వమే అమ్మకాన్ని ప్రోత్సహించడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. జగన్ను గెలిపించడానికి మహిళలు ఒక కారణం, నేను మద్యాన్ని దశల వారీగా నిషేధం తీసుకొని వస్తాను దశల వారీగా క్రమక్రమంగానే ఆయన చెప్పారు. వాస్తవంగా ఆయన అలా చెప్పిన రోజు నేను అడిగా, ఆ రోజు ఇష్టాగోష్ఠిలో నేను ఉన్నా, ఇంతవరకు ఎక్కడ నిషేధం సరిగా అమలు జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ పెట్టింది కూడా దెబ్బతీని పోయింది అంటే, లేదు మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు. ఆ దిశలో ఏం జరగలేదు. సో మద్యాన్ని ఆదాయంగా చూడటం అనే దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం తన భవిష్యత్ విధానం ఎలా ఉంటుంది అనేది ఒకటి. గతం మీద ఇంకా ముఖ్యమైనది మీరు చెప్పిన దాంట్లో సిబిఐసిఐడి విచారణ కీటం. చాలా కేసులు అంటే చంద్రబాబు మీద పెట్టిన వాటితో సహా జగన్ ప్రభుత్వం సిఐడిని ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చింది. ఎవరో ఒకరిదిగో వర్మ ఫిర్యాదు చేశారు, ఇంకొకరు చేశారంటాం, దాని మీద సిఐడిని పెట్టడం. అందుకనే దీంట్లో మేము విచారణ జరుపుతామని చెప్పడంతో సరిపెట్టకుండా సిఐడి సిబిఎస్ఈఐడి విచారణ జరుపుతామంటే వాళ్ళు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి దాన్ని కోర్టులో దాఖలు చేస్తారు, నేర అభియోగం చేస్తారని మనం అనుకోవాలి. ఈడీని కూడా రంగంలోకి దింపుతామన్నారు. అది ఈడీ అనేది నా ఉద్దేశంలో మనీ ట్రయల్ ఉన్నప్పుడు, మనీ చేతులు మారింది అన్నప్పుడు, అంటే సిబిఎస్ఈఐడి విచారణ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈడీ కూడా రంగప్రవేశం చేయడానికి వాళ్ళు ఏమైనా సాక్ష్యాలు చూపిస్తారేమో,
మనం చూడాల్సి ఉంటుంది. అది ఒక రాజకీయమైనటువంటి అస్త్రంగా కూడా ఈడీ అనే పేరు ఇక్కడ ఉపయోగించి ఉండొచ్చు. ఈ సిబిసిఐడి మటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. ఈడీ విషయానికి వస్తే ఈడీ సిబిఐలకు సంబంధించి దేశంలో విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు గారే సిబిఐకి అనుమతి నిరాకరించి ఈడీని తీవ్రంగా ఇదే సభలో విమర్శించిన సంగతి కూడా నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాలు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సంగతి కూడా అంతే. కాబట్టి ఈడీ విషయంలో ఆయన ఒక అది తదుపరి దశ కాబట్టి అది వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడవచ్చు. సిఐడిని నేను ఉపయోగిస్తాను మాకు భూముల సమస్యలో కానీ తన స్కిల్ స్కామ్లో కానీ ఇంకో దాంట్లో కానీ సిఐడిని ఎక్కువగా గత ప్రభుత్వం ప్రయోగించింది కాబట్టి మీ నువ్వు నేర్పిన విజయ నీరజాక్షన్ ఈ సిఐడిని నీ మీదకే మళ్ళీ పంపిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మార్గదర్శి కేసు సిఐడిని డిఫరెంట్ అనుకోండి, ప్రైవేట్ కేసు అనుకోండి, ప్రైవేట్ సంస్థ కాబట్టి సిఐడిని మ్యాక్సిమం ఉపయోగించారు. అది ఇప్పుడు సిబిఐని కూడా అడిగేవాళ్ళు నిన్న, అది కూడా విష్ణుకుమార్ రాజు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తీసుకోవాలి, దాన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన అడిగాడు. అంటే ఆయనకు దృష్టిలో లేదు, మిగతా వాళ్ళు ఆల్రెడీ సిబిఐయే బాబా చూస్తూ ఉంది, సిబిఐ అధీనంలోనే అది ఇంత నత్తనడక నడుస్తూ ఉందని మిగతా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేసులు, విచారణలు, కేంద్ర సంస్థలు ఇదంతా ఒక పెద్ద వలయం. అది ఒక దశలో కాదు, గత 15 ఏళ్ళ నుంచి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆ పరంపర అలా కొనసాగుతోంది. మరి చంద్రబాబు నాయుడు అదనంగా కొత్త పద్ధతులు ఏం తీసుకొస్తారు, కానీ మహిళలకైతే ఉపశమనం కలిగించండి, అలాగే ప్రజలకు, విద్యార్థులకు, పాఠశాలలకు ఇబ్బంది కలిగే చోట ఉన్న దుకాణాలు వెంటనే ఆపేసేయండి అన్నదైతే మనం కోరుకోవాలి. ఈడీ వస్తుందా లేదా వాళ్ళు చూసుకోవాలి. సరే, ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూర్పు కేసీఆర్ గారు కామెంట్స్ ఏ రకంగా చూడాలి సార్? బడ్జెట్ అప్పుడు వాళ్ళు తాత్కాలిక బడ్జెట్ నుంచి పూర్తి 291,159 కోట్లు పెట్టారు, పెద్ద బడ్జెటే. తరచూ కేసీఆర్ చెప్పేవాళ్ళు కదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదానికంటే మేము 2 రెట్లు 3 రెట్లు పెట్టామని. అంతేకాకుండా తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలోని చోట్ల 9 లక్షల రూపాయలకు పైన తలసరి ఆదాయం ఉంది, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ఈ బడ్జెట్లో కొత్త పథకాల అమలు, ముఖ్యంగా రుణమాఫీ లాంటివి, రైతులకు సహాయం లాంటివి, ఇట్లాంటి వాటి విషయంలో కొంత మేము ప్రారంభించాము, అన్నిటికీ కట్టుబడి ఉన్నామన్నమాట ప్రధానంగా చెప్పారు. కానీ మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. 291,000 కోట్లలో 230,000 కోట్ల వరకు రెవెన్యూ వ్యయమే సరిపోతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూల వ్యయం కదా, అది 30,000 కోట్లు కూడా లేదు. అంటే నిధులు ఎక్కువగా లేవా మనకు, అది మనం చూడాల్సి ఉంటుంది. కానీ దీని మీద మీరు అన్నట్టు విమర్శలు కూడా తీవ్రంగానే వచ్చాయి. భూముల అమ్మకం కూడా ఒక ప్రధానమైన అంశంగా పెట్టారు.